మరి రేపడిగిందండి నా బాబు పక్కదానికి వెళ్ళామంటే వెళ్ళామా క్యాబ్ అది పట్టుకెళ్ళాను
పరిణామం చెప్పలేదంట. క్యారేజ్ పట్టుకెళ్ళి దగ్గరికి వెళ్ళి అక్క అక్కని పిలుపుతూ ఉంటే దూరం ఉండి అనేది అంట. అలా సైకిల్ సైకిల్తోంది మరి అలాగే దగ్గరికి వెళ్ళిపోయి సేవ చెప్తారు. వాళ్ళు 5 రోజులు చేశారంట. మరి కిందకి క్యారేజ్ పట్టుకు రావేసరికి అక్కడ ఉన్న వాడి పైలు అందరూ ఎవరిలాగా ఎంత చచ్చిపోతారు తమ్ముడిని. మరి సిస్టర్ గారు తమ్ముడంటే వద్దు బాబు ఎందుకు వస్తున్నావు నువ్వు, మీ అక్క మా చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంది, కరోనా ఫుల్గా ఉంది, నువ్వు ఎలా వస్తున్నావు అని చెప్పాడు. అని చెప్పి క్యారేజ్ మేము ఇచ్చేస్తాం నువ్వు వెళ్ళిపోయి ఇచ్చుకుంటావు అని తర్వాత చెప్పాడు నాకు ఏదైనా. అప్పుడు మరి ఏంటి బాబు అని మళ్ళా అడిగిందండి. అలాగే 15 రోజులు 20 రోజులు పెట్టేశారు నాకు చెప్పలేదు. ఒకరోజు జ్యోతిన ఏడుస్తున్నారు, నాకు నిద్రలో కనబడుతుంది, నేను పక్కనే బెడ్ మంచి మీద పడుకుంటాను, పక్కన బెడ్ మంచి ఏడుచుకొని నాకు పక్కన పడుకుంటాను. అలాంటిదేమో ఆ రోజు ఇద్దరు కామ్గా ఏడుతున్నారు, గట్టిగా రాలేదు, కామ్గా ఏడ్చేసుకుంటున్నారు. ఏంటి నిద్రలో నేను వేసి కూర్చున్నాను, మంచం మధ్యలో కూర్చొని ఏడుతున్నారు, ఏంటి నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నాను, కానీ ఆ పిల్లలు చచ్చిపోయిన సంగతి నాకు తెలియదు. అయితే అయినా చెప్పలేదు నా వాళ్ళు, కొంచెం అలా తీరుకుంటున్నాను. నాకు కరోనా కాదండి, ఇప్పుడు నాకు 2016 సంవత్సరం నుంచి నీరసం వచ్చేస్తుంది. నీరసం వద్ద 2016లో అయితే 2 నెలలు ఉన్నాను నీరసంలో, అలా తర్వాత ఇంకోసారి నీరసం వచ్చింది, అలా ఇప్పుడు కూడా 2020లో నీరసం వచ్చేసింది. ఈ నీరసంతో ఉన్నంత రోజు రోజు కోలుకుంటున్నాను. మరి మా అక్కలు ఫోన్ చేస్తున్నారు, నువ్వు ఎలాగ ఉన్నావమ్మా అన్నారు, కానీ ఇలాగ మీకు అర్థమై చనిపోయిందంట చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదు, అప్పుడు చెప్పలేదు, నా పెద్దలు కూడా మా అమ్మ చెప్పొద్దని చెప్పేశారండి పిల్లలు. మరి పాస్టర్ గారికి కూడా తెలుసు, పాస్టర్ గారు కూడా చెప్పారు మా అమ్మకు చెప్పకుండా పాస్టర్ గారు అంటే. అయితే రోజుగా ఫోన్ చేసి పాస్టర్ గారు లక్ష్మి ఎలాగో బాగున్నావా అభివృద్ధి ఉన్నావా అనేవారు, బాగున్నాను అయ్యగారు అంతకంతకు తీరుతున్నానండి అంటున్నాను, కానీ మీ పెద్ద అమ్మాయి చనిపోయిందని ఆయన కూడా చెప్పలేదు నాకు. ఆ తర్వాత 20 రోజులు అయిపోయింది, ఎంతకాలం ఒక్కసారి రావడం వెళ్ళి అమ్మ తీసేవా బాగున్నావా అని అడిగితే నేను బాగానే ఉన్నానమ్మ, మా పెద్ద అమ్మాయికి బాగోట్లేదంట, ఇవాళ దీపాలంటూ ఉన్నదంట తమ్ముడు చెబుతున్నాడు అంటున్నాను. అంటుంటే నీ మొహం ఎక్కడ పెద్ద అమ్మాయి 20 రోజులు అయిపోయింది చచ్చిపోయిందంట. ఆ చచ్చిపోయినప్పుడు కూడా నేను తప్ప మొహం చూడటానికి కూడా మరి ఎందుకో మరి దేవుని చిత్రం ఏంటో కానీ ఆ అమ్మాయిని నా ప్రాణంగా పెంచాను. ఆ అమ్మాయి పోయింది, ఆ అమ్మాయి పరిస్థితి చేయడంలో నా కొడుకు వచ్చేసింది. నేను ఎలా తేలుతున్నాను వేసాను, నా కొంచెం తిరుగుతున్నాను ఒకసారి నా కొడుకు కరోనా వచ్చేసింది. వచ్చేసి అప్పుడు మరి ఏం చేయాలని పిల్లలు తీసుకొని ఊరేలేదు, ఏదో ఇంటి పని మీద వెళ్ళారు. అయితే ఆ పిల్లలు తెలిసిన తర్వాత అక్కడ వాళ్ళు ఇక్కడ నా కొడుకు కరోనా వచ్చి అక్కడ మా ఊళ్ళో మమ్మల్ని దూరంగా వచ్చినట్టు చూశారు. లేదు పొద్దుట వెళ్ళిపోతాం, అలాగే పొద్దున్నే లేచి బస్ ఎక్కి బయలుదేరి వచ్చేసాం. మరి పిల్లలు సో ఒక్కటే గది, ఒక గది ఉంటుందిగో, ఈ ప్లేస్ ఎంత ఉంది, తాపర గది ప్లేస్ ఎంత ఉంది, అంత గది ఉంటుంది అంతే. అంత గదిలో ఈ వాటర్ చిన్న బాత్రూమ్, చిన్న వంటగది, ఒక మంచి నిలబడ్డానికి కూడా కాదు ఉంటుంది, అలాగే చేస్తుంది. మరి ఎందుకంటే అది కట్టుకోలేక చిన్న గదిలో ఉన్నాడు. ఆ గదిలోని ఆ పిల్లలు కరోనాతో ఉన్నాడు, పిల్లలు నా దగ్గర పెట్టుకున్నాను. చూడండి నేను లేచేది తిరుగుతున్నాను, కొంచెం బలం పొందుతాను, బాగుంటాను, రెస్ట్గా ఉంటాను అనే సమయంలో మళ్ళీ ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత పిల్లలు నా దగ్గర పెట్టి ఆ పిల్లలు ఆడగలమా జస్వంతం అసలు ఆడగలం పిల్లలు చెప్పినట్టుంటారు, కానీ ఆ పిల్లలు ఇద్దరిని నా దగ్గర పెట్టుకొని ఆ అమ్మ నాన్న దగ్గరికి అనేకుండా అన్ని నేనే పిల్లలు నేను చూసుకున్నాను. ఆ తర్వాత నేను ఒకే గదిలో ఇద్దరు ఉండిపోయారు, సచివేండి రాజు ఒకే గదిలో ఉండిపోయారు, సచివేండికి రాలేదు. ఈ పిల్ల ఏం చేసేది అంటే నేను మాట మాటకి తీసుకెళ్ళి బ్లడ్ పరీక్ష చేసేది, కరోనా గారు వచ్చేసింది సచివేండి దగ్గరకు ఉంటుంది కదా అనుకుందామనేసి ఈ పిల్ల మాట మాటకి ఎక్కడికో తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించేది. మరి అలాగే ఆడ ఉండే ఆ పిల్లలకి తిండి అది అన్ని సమృద్ధిగా అనిపించింది అండి. మరి పిల్ల ఒకసారి జ్యోతి బాబు వాళ్ళకి తిండి పట్టుకెళ్ళి అలసిపోయింది, అవి బాబు చదువుకుంటుంది పిల్లలు, ఈ పిల్ల అలసిపోతే ఎలాగైనా సభలో తప్పించేసి నేను మెట్ల వరకు పట్టుకొని వెళ్ళా, మెట్ల మీద ఎట్టేసి సచివం వచ్చి తీసుకొని పోయింది రెండంతస్తు అనమాట. మళ్ళీ నన్ను రావద్దని ఇంట్లో ఉండి కసేసేవాడు, అలాగుండే ఆ తర్వాత పిల్లడు పిల్లడు పెట్టుకెళ్ళి అందించేవాడు. అలాగే నేను ఆపరేట్ గారితో రవ్వ మరి నా బిడ్డడు నాకు ఇది ఇడే దిక్కు, నాకు మీ తర్వాత నాకు ఇంట్లో ఈ రకంగా ఇడే నాకు దిక్కు, నా కొడుకు నాకు ఎవ్వ మరి బిడ్డలు చెప్తే పసిపిల్లలు, మరి నేను చెప్తే ఎలా ఉన్నాను, మాకు
దిక్కు ఎవరు లేరు ప్రభా, నా బిడ్డలు నాకు ఇవ్వా, నా బిడ్డలు నాకు ఇవ్వకపోతే నేను ఎలా బతుకుతాను, నా బిడ్డలు లేకపోతే నేను కూడా బతుకును ప్రభా, అలాగనేసి నేను దేవుడు మొక్క పెట్టుకున్నానండి. 15 రోజుల్లో దేవుడు స్వస్థించాడు. 15 రోజుల్లో నా కొడుకు లేచాడు. లేచిందో నేను ఒకేసారి నేను ఇలాగ అయిందని తెలగానే నేను ఊళ్ళో ఉన్నప్పుడే ఒప్పుకున్నాను. నేను ప్రభా నా కొడుకుని నాకు ఇస్తే నేను సమంతటికి విందు పెట్టుకుంటాను అని నేను ఒప్పుకున్నానండి. దేవుడు ఆ మొక్కబడి కూడా తీర్చాడు. మరి అది అలాగైపోయిందండి. ఆ పిల్లడు లేచి కూర్చున్నాడు, బాగానే జరిగింది. మరి 22 సంవత్సరాల నుంచి నా కుమార్తెని మరి మా పొలాలని ఎంతగానో మరి ఆ సాలేశాలను పెన్షన్తో అద్దె కట్టుకుంటూ బ్రతుకుంటూ వచ్చాం. వస్తే దేవుడు మరి మా పొలాలకి ఇచ్చి నా బిడ్డ కూడా సహాయం చేశాడు. మరి నేను 22 నెల 22 తారీఖు రక్షణ పొందాను. ఇక్కడ నేను నా భర్తను అప్పుడు నుంచి అడుగుతున్నాను ఇల్లు నేను ప్రభా మాకు ఇల్లు ఇవ్వ అలాగనేసి. దేవాలయ గారు ఎంతో నిర్లక్ష్యంగా ఉండేవారు. ఎందుకు కోటలో ఉండిపోతాం అనుకునేవాళ్ళు ఏంటో మరి సొంతలు ఊళ్ళో ఉంటాయి అన్నీ చిన్నప్పుడే సంతకాలు పెట్టేసి అమ్మేసుకొని ఊరు వచ్చేసారంట. మరి హిందువుగా ఉండేవారు. మరి ఇల్లు అంటే అక్కడికి ఏమీ పెద్దగా పట్టింపు ఉండేది కాదు, అస్సలు జాసే ఉండేది కాదు. నాకు నేనే అడిగింది, ఎప్పుడు నా ప్రార్థన చేయడం వచ్చింది కాదు, నేను మధ్యలోకి వచ్చి ఇల్లు గురించే అడిగిందండి. ఇల్లు అంటే ప్రభువారు అడిగితే అనుకోకుండా యాలకోళంగా మరి చూపించినట్టు ఊళ్ళో ఇప్పించాడు దేవుడు. ఊళ్ళో ఇప్పిస్తే అక్కడ ఉన్నామా, అక్కడ ఏం చేయమన్నప్పుడున్నదా, మరి ఎలా ప్రభు అక్కడ ఇల్లు ఇచ్చాము, మరి మేము చెప్తే ఇక్కడ ఉన్నాము, ఎలాగ మరి అద్దెలు కట్టలేకపోతున్నాం, ఎక్కడ 23 సంవత్సరాల నుంచి అద్దెలు కట్టుకొస్తున్నాం ప్రభు, మరి అద్దెలు కట్టలేకపోతున్నాం, మరి నా గృహంగా ఇచ్చేవా ఈ వైజాగ్లో ఇవ్వండి నేను అడగలేదు ఏమిటి అన్నది. మరి ఇల్లు ఇవ్వ అని అడుగుతున్నావు కదా, నీరుగా పడలేదు ఈ వైజాగ్లో నాకు ఇల్లు ఇవ్వండి ప్రభు అని అడుగు అన్నది అంటే అలాగే అడిగారు. అలాగైతే దేవుడు మరి ఆ ఇల్లు కూడా మరి సంవత్సరంలో మాకు సమకూరుస్తున్నాడు. ఇంటి పని ఇంకా పూర్తవలేదు, మరి ఇంకా పనులు జరుగుతున్నాయి. మరి నెలాగారు కల్లా మరి దేవుని కృపను పెట్టి ఆయన సత్యాన్ని పెట్టి ఆయన చరిత్రాన్ని పెట్టి ఆ ఇల్లు కూడా పూర్తి అయ్యేటట్టు మీరు అందరూ ప్రార్థనలో పెట్టండి. మరి అగ్రహంలో సంతోషంగా వెళ్ళడానికి కూడా మరి ఎక్కడ ఉన్నా మేము సహవాసంలో దేవుని సన్నిధిలో మేము ఉండేలాగా మరి మీరు అనుదిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. నాకు కూడా ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. నా కుమార్తె సమస్య క్లియర్ అయింది అనుకుంటే నా కుమారుడు సమస్య అనుకున్నాను. ఏ పని లేదు, ఏ నిరాకరంగా ఉన్నాడు. నెలంతా పని లేదు, ఎవరు పెడితే పని చేస్తే ఓ 200 300 ఇస్తే తెచ్చుకుందాం అన్నట్టుగా ఉన్నాడు. ఆ పరిస్థితిలోకి వచ్చాడు. అయినా దేవుని వందనాలు, ఆయనే సరైన మార్గం చూపెడతాడు. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తే నా బిడ్డ విషయంలో చేశాడు కదా కాదు, అలాగే నా కుమారుడు విషయంలో కూడా చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నిరీక్షణ నాకు ఉంది. మరి ఆ బిడ్డల కోసం కూడా మంచి పని దేవుడు ఇచ్చేలాగా బిడ్డలు పెంచుకోవడానికి మరి ఆ బిడ్డల కోసం కూడా ప్రార్థనలో పెట్టండి. మరి చిన్నపిల్ల మొన్న 10వ నెలలో చాలా సీరియస్ అయిపోయింది, తీపి జబ్బు అనేసుకున్నాడు డాక్టర్. అంత నీరసం అయిపోయింది పిల్ల. ఇక్కడ టెస్ట్ చేసి మార్కు కూడా పెట్టారు. ఈ ఇద్దరు నడి రోడ్లో అడ్డికాలను నేర్చుకున్నాం మా తల్లి కొడుకు మీద. నాకు అన్ని కష్టాలే అన్నాడు, పళ్ళను నీరు తెచ్చుకున్నాడు. నేను కూడా విడిచేసాను ప్రభా, ఈ దీనుడితో ఇన్ని బాధ పరుడు చిడిపించావు, మళ్ళీ జాండీస్ వచ్చింది, ఆ జాండీస్ నుంచి కూడా దేవుడు నడిపించాడు, సంవత్సరం పచ్చి చేయించాను అడిగి. మరి ఇన్ని బాధలా ప్రభా నాయన, మరి ఒకసారి ఆఫర్ చేసుకున్నానేసి ప్రాంతంలో పెడుతున్నాను. అలా రోడ్డు మీద ఎడుతుంటే నాకు కూడా ఏడుపించి ఇద్దరు తల్లి కొడుకు పెడుచుకున్నాం. అది అలా తగ్గింది ఆ పిల్లకి ఆ ఇంజక్షన్ ఏడులోనే ఏడు. మరి అసలు చాలా ఆవేదన పడుకోదు, పడుకునేటప్పుడు పడుకోదు, మరి వేడి వేడి వచ్చేస్తుందని. ఇప్పుడు మళ్ళీ జాండీస్ వచ్చి ఆ పిల్లకి, ఆ జాండీస్లో కూడా మరి దేవచిత్తమైతే మా ఆదివారం వేస్తారట మందు. మరి అప్పుడు ఆ బిడ్డ మరి ఆదివారం మందు తీసుకెళ్ళాక స్వస్థత వచ్చేలాగా నా కుటుంబం నుంచి వ్యాపారీ సంఘంలో మరి వర్తిల్లేలాగా ప్రార్థనలో పెట్టండి. ఈ సాక్షి దేవుడు దీవించిన కాకుండా.